ప్రభాస్ అభిమానులు చాలా వెయిట్ చేస్తున్నటువంటి సినిమా ఆదిపురుష్ పాట రిలీజ్ అయింది ఈరోజు. విపరీతంగా చూస్తున్నారు ఆ పాటని. యూట్యూబ్లో హిట్స్ మామూలుగా లేదు. అయితే ఈ పాట ఒక రకంగా రామాయణము అనగానే మనకి చాలా పాటలు గుర్తొస్తాయి. లవకుశ దగ్గర నుంచి మొదలు పెడితే వినుడు వినుడు రామాయణ గాథ వినుడి జనులారా, ఈ పాట దగ్గర నుంచి మొదలు పెడితే అనేక పాటలు రామరాజ్యంలో చూసాం మనం. లవకుశలో ఘంటసాల గారు స్వరపరిచినటువంటి పాటల మాధుర్యంతో పోలిస్తే అంతగా ఆకట్టుకున్నటువంటి పాటలు తర్వాత రాలేదు. రామరాజ్యంలో ఇళయరాజా గారు చేసినప్పటికీ ఆ కళ రాలేదు అనే విమర్శ అయితే వినిపించింది. దాదాపుగా ఆదిపురుష్ పాట కూడా అదే పరిస్థితి. ప్రధానంగా ఇది మధ్యలో వచ్చినటువంటి సీతారామ భజన ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అది హిందీ బెల్ట్ తాలూకా సంగీతం, ఉత్తరాది సంగీతం ఆధారంగా అదే ఆ ప్రేక్షకుల అభిరుచుల మేరకు ఈ స్వరకల్పన జరిగినట్టుగా అనిపిస్తుంది. అది సినిమా ఎలాగూ వాళ్ళు తీస్తున్న సినిమాయే కాబట్టి ఆ ధోరణి ఉంటుంది. అలాగే రాముడు నీలమేఘశ్యాముడుగా మనకు చూడటం అలవాటు. ఆయన అలా కనిపించడు. అలాగే సీత ఆహార్యం కూడా కొంత తెలుగు సినిమా పౌరాణిక సాంప్రదాయానికి భిన్నంగా కనిపిస్తుంది ఆ పాత్ర. సో ఇది సీతారాముల్ని చూస్తున్నామా లేదా అనే విషయంలో చిన్న కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ నెమ్మదిగా ప్రజలు ఈ క్యారెక్టర్స్తో సింక్ అవుతున్నారు. అంటే టీజర్ కొంత ఇబ్బంది పెట్టింది, ట్రైలర్ కొంచెం బెటర్ అనిపించింది. ఈ పాట ఇంకొంచెం వీళ్ళు మనుషులే, రాముడు విష్ణుమూర్తి నరుడిగా అవతరించినటువంటి అవతారం కాబట్టి మనుషులుగానే కనిపించారు ట్రైలర్లోనూ, కొంత ఇందులో ఇంకొంచెం మనుషులుగా కనిపించారు వాళ్ళు. అన్ని పాత్రలు కూడా ఆంజనేయ స్వామి కావచ్చు, ఈ అంగుళీకం ఇవ్వటము ఇదొక రకంగా వినుడు వినుడు రామాయణ గాథ లాంటి పాటే. రామాయణ ఘట్టాల మీద నడిచినటువంటి పాట, ఒక మాంటేజ్ సాంగ్ లాంటిది రిలీజ్ చేశారు. నిజానికి రామాయణంలో ఎక్కువ శాతం మాంటేజ్ సాంగ్సే ఉంటాయి, అదే వచ్చింది ఇప్పుడు రిలీజ్ అయిన పాట కూడా అదే. కాకపోతే దీనిలో కూడా మనకి బాగా తెలిసిన సంఘటనలే ఉన్నాయి. హనుమంతుడు లంకకు వెళ్ళుట, సీతమ్మవారిని చూచి అక్కడ ఈయన ఇచ్చినటువంటి గుర్తు ఇచ్చి అంగుళీకం ఇచ్చి అక్కడి నుంచి చూడమణిని తీసుకొచ్చి ఈయనకిచ్చి సీతాదేవి లంకలో ఉంది అని కన్ఫర్మ్ చేయటం. అయితే ప్రధానంగా రామాయణంలో చూస్తే సీతాపహరణం జరిగిందా లేదా అనే ఒక సందేహం కలుగుతుంది. ఎందుకంటే రామాయణంలో గోరఖ్పూర్ వారు వేసినటువంటి రామాయణంలో కూడా రాముడు మారీచుని సంహరించిన తర్వాత, బంగారు లేడి రూపంలో వచ్చినటువంటి రాక్షసుని వధించిన తర్వాత వెనక్కి వచ్చేటప్పుడు లక్ష్మణుణ్ణి చూసి చిన్న సందేహం వస్తుంది ఆయనకి. ఇతనికి తెలుసా సీతాపహరణం జరగలేదని, జరిగిందని అనుకుంటున్నాడా, భ్రమలో ఉన్నాడా లాంటి ఒక చిన్న కన్ఫ్యూజన్ రాముడిలో ఉన్నట్టుగా రాస్తారు అక్కడ. కాబట్టి సీతాపహరణం జరిగిందా లేదా అనేది ఒక కన్ఫ్యూజన్ రామాయణంలోనే ఉంది, అది కొత్తగా ఎవరు బయట నుంచి చెప్పక్కర్లేదు. రెండోది మాయ సీత సీతమాయ అనేటువంటి ఒక అనుమానం కూడా ఉంది. అంటే రావణుడు తీసుకెళ్ళినటువంటి సీత మాయసీత అనే ఒక కాన్సెప్ట్ కూడా మనకు ఉంది. అగ్నిదేవుడి దగ్గర సీతను ఉంచి వేదవతి లేకపోతే మరొక పాత్ర అక్కడికి వెళ్ళింది, తిరిగి అగ్నిప్రవేశం చేయించింది దేనికి, ఈ ఈ సీతని, ఈ మాయ సీతని లోపలికి పంపించి ఒరిజినల్ సీత అమ్మవారిని బయటకు తీసుకొచ్చి తను తీసుకెళ్ళాడు. అంటే ఏ విధంగా చూసినా కానీ సీతా సాధ్విని రావణుడు అపహరించడం అనే దానిలో ఒక కన్ఫ్యూజన్ రామాయణంలో కనిపిస్తుంది. మనం సినిమాల ప్రకారం చూసినా కానీ శ్రీకృష్ణ సత్య సినిమాలో చాలా స్పష్టంగా సత్యభామ ఆవిడే ఎవరైతే ఆ రోజున సీతమ్మవారి స్థానంలో అక్కడికి వెళ్ళి ఉందో ఆవిడే సత్యభామగా అవతరించినట్టుగా ఒక కథ శ్రీకృష్ణ సత్య అనేటువంటి రామారావు గారి సినిమాలో ఎస్టాబ్లిష్ చేసి మనకు చెప్పారు. అది పెద్ద హిట్ ఆ సినిమా, కేవీ రెడ్డి గారి చివరి హిట్ సినిమా అదే. కాబట్టి సీతాపహరణం జరిగిందా లేదా అనే విషయంలో చాలా అనుమానాలు ఉన్నాయి. అయితే సీతాపహరణము, రావణ వధ, ఇదే నేపథ్యంలో ఎటువంటి వివరణలు లేకుండా, కొత్త వ్యాఖ్యానాలు లేకుండా ప్యూర్గా రామాయణాన్నే చెప్పే ప్రయత్నం ఒకటి జరిగింది. రామాయణాన్ని చెప్పటం అంటే ఒక రకంగా కాన్స్టిట్యూషన్ని చెప్పటమే, రాజ్యాంగాన్ని మరొకసారి జనాల మనసుల్లోకి ఎక్కించడం. రామాయణం పారాయణం చేయవలెను అని ఎందుకు చెప్తారు? రామాయణాన్నే ఎందుకు ఎక్కువ నొక్కి వక్కానిస్తారు? రామరాజ్యం అనే మాట ఎందుకు వాడతారు అంటే, రాముడు కాన్స్టిట్యూషనల్ క్యారెక్టర్, అది రాజ్యాంగ పాత్ర. రాముడు జీవితంలో ఎప్పుడూ కూడా సొంత నిర్ణయం తీసుకోడు. ఆయన ఏది చేయాలన్నా అకార్డింగ్ టు యాక్ట్ ఏముందో, రాసినటువంటి ధర్మశాస్త్రంలో తను ఏదై ఉన్నాడు అంటే ఆ సమయానికి అతను బాలుడు అయి ఉంటే ఒక బాలుడు ఎలా ప్రవర్తించాలి అని చెప్పి, ఒక మంచి బాలుడు ఎలా ప్రవర్తించాలి అని ధర్మశాస్త్రం చెప్పిందో అది చూసి అదే పని చేస్తాడు ఈయన. అంతకుమించి సొంతగా నిర్ణయం తీసుకోడు, సొంత ఆచరణ కూడా ఉండదు. టెక్స్ట్ ప్రకారం నడవటం అనేది రాముడి క్యారెక్టర్ ప్రత్యేకత. ఇట్లా నడవాలి ప్రపంచం అని చెప్పటం, రాముడిని ఆదర్శంగా తీసుకోవాలి. రాముడు పోతపోసిన విగ్రహం అని కదా, రామో విగ్రహవాన్ ధర్మ అని కదా చెప్తారు మనకి. రాముడు ధర్మానికి పోతపోసిన విగ్రహం. అంటే అకార్డింగ్ టు లా మీరు ఏదై ఉన్నారో, మీరు బానిసలైతే మంచి బానిసలుగా ఉండండి, మీరు యజమానులైతే యజమానులు ఎలా వ్యవహరించాలని ధర్మశాస్త్రం రాసిందో అలా వ్యవహరించండి, బానిసలు ఎలా వ్యవహరించాలని ధర్మశాస్త్రం చెప్పిందో అలాగే ఉండండి, భార్య ఎలా ఉండాలని ధర్మశాస్త్రం చెప్పిందో అలాగే భార్య ఉండాలి, భర్త ఎలా ఉండాలని ధర్మశాస్త్రం చెప్పిందో అలాగే భర్త ఉండాలి. ఈ స్ట్రక్చర్ని మనసుల్లోకి ఎక్కించటమే రామాయణ లక్ష్యం. ఆ లక్ష్యాన్ని మరొకసారి సాధించటం. అందుకే గోల్వాల్కర్ చాలా స్పష్టంగా చెప్తాడు, ఈ దేశాన్ని మనం నడిపించాలంటే రామ పాత్ర ఒకటే ఆధారము, రాముడు మాత్రమే ఆధారము, కృష్ణుడు కాదు అని చెప్తాడు ఆయన చాలా స్పష్టంగా. అందుకని రాముడిని భుజాన్ని వేసుకున్నారు, రామాయణాన్ని తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఇంకా జరుగుతాయి, మరికొన్ని రామాయణాలు వస్తాయి. అయితే దీనిలో ఒక మొదటి అడుగుగా ఇప్పుడు మనకు ఆదిపురుష్ వస్తుంది. రేపు రామ మందిరాన్ని జాతికి అంకితం చేయబోతున్నారు. ఆ వేవ్లో ఎన్నికలకు వెళ్ళబోతున్నారు. ఈ టైంలో రామాయణాన్ని, రాముడి పాత్రని ప్రజల మనసుల్లో మరింత బలంగా నిలపటం కోసం అదే లక్ష్యంగా ఆదిపురుష్ వస్తుంది. ఆదిపురుషులో కొత్త వ్యాఖ్యానాలు పెద్దగా ఉండవు. దాదాపుగా రామాయణం గురించి ప్రజల మనసుల్లో ఉన్నటువంటి భావనలు ఏవైతే ఉన్నాయో ఆ భావనలను మీరకుండానే సినిమా నడుస్తుంది అనే ఒక హామీని ఈ పాట, ఈ విడుదలైనటువంటి పాట ఇస్తోంది మనకి చాలా క్లియర్గా. వాళ్ళ మధ్య రొమాంటిక్ సీన్స్ ఇలాంటివి కల్పన జరిగింది, అది బాపు గారు కూడా చేశాడు. బాపు గారు తీసినటువంటి సంపూర్ణ రామాయణం కావచ్చు, రామాంజనేయ యుద్ధం కావచ్చు, రామరాజ్యం కావచ్చు, ఈ సినిమాలన్నింటిలోనూ ఒక రాముడిలో ఉండేటువంటి ఒక రొమాంటిక్ యాంగిల్ కూడా చూపిస్తాడు. అది ఇందులో కొంత చూపించినప్పటికీ ఒక లిమిటేషన్ పాటించారు. బాపు గారు కూడా పాటించాడు. అది అంటే ఆయన ఏ భార్యతో ఎలా ఉండాలనేది కూడా ధర్మశాస్త్రం ప్రకారమే ఉంటాడు ఆయన. ఎక్కడ ఏ సందర్భంలోనే ఆయన టెక్స్ట్ నుంచి దూరం కాదు. సో ఆ లిమిటేషన్ని పక్కాగా చూపించే ప్రయత్నం ఇందులో కూడా జరిగింది. సో రామాయణాన్ని, రాముడి పాత్రని, స్ట్రక్చర్ని, ముఖ్యంగా వ్యవస్థను నడిపించేటువంటి ఒక చట్రాన్ని మనసుల్లోకి, ప్రజల మనసుల్లోకి మరొకసారి తీసుకెళ్లే ప్రయత్నం రామాయణం మళ్ళీ తీయటం. ఇలా ఎన్నిసార్లైనా తీస్తాం రామాయణాన్ని. విష్ణు సత్యనారాయణ గారు చెప్పినట్టు తిన్న అన్నమే మళ్ళీ మళ్ళీ తిన్నట్టుగా రామాయణాన్ని మళ్ళీ మళ్ళీ రాస్తాము అని చెప్పాడు ఆయన. కాబట్టి నాకు అనిపించింది నేను రాస్తాను అన్నాడు ఆయన. తనకు అనిపించింది తాను రాస్తాను అని ఆయనే చెప్పుకున్నాడు. అలా ఆయన కల్పవృక్షం రాశాడు, రామాయణ కల్పవృక్షం. ఇలా రామాయణ ప్రాముఖ్యం వ్యవస్థని నడపాలి అనుకున్న వాళ్ళకి చాలా అవసరం. రామాయణ స్పృహ ప్రజల్లో ఉండటం అనేది ఈ వ్యవస్థని ఇలా నడపడానికి చాలా అవసరం. ఆ అవసరాన్ని తీర్చటం కోసమే ఆదిపురుషు సినిమా వస్తోంది. ఆ లక్ష్యాల మేరకే ఉంటుంది అనే హామీని ఈ పాట ఇచ్చింది. కాబట్టి సినిమా అలాగే ఉంటుంది, చూడటానికి సిద్ధపడండి. టీజర్తో పోలిస్తే పాట కొంత రిలీఫ్గానే అనిపించింది. చూద్దాం సినిమా ఎలా ఉంటుందో.